గుడ్ ఆఫ్టర్నూన్ ఉండండి. ఇప్పుడే మనకు ఒక ఫ్యాక్స్ ఆన్లైన్ మెసేజ్ రావడం జరిగింది. ఈ ఫ్యాక్స్ మెసేజ్ ఏంటంటే, ఎవరైతే గతంలో టీఎస్ఎస్పీ ఏఆర్ కానిస్టేబుల్గా ఉండి మళ్ళీ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసి సివిల్ లేదా ఏఆర్కు సెలెక్ట్ అయ్యారో వారందరికీ కూడా మళ్ళీ ట్రైనింగ్ అనేది కంపల్సరీ 9 నెలలు చేయవలసి ఉంటుందని ఈ రేడియో ఫ్యాక్స్ మెసేజ్లో పేర్కొనడం జరిగింది. ఎవరైనా సివిల్గా సెలెక్ట్ అయినా ఏఆర్గా సెలెక్ట్ అయినా వారందరూ కూడా 9 నెలలు చేయవలసి ఉంటుంది. టీఎస్ఎస్పీ కానీ ఏఆర్ కానీ గతంలో ఇన్ సర్వీస్లో ఉండి మళ్ళీ ఎగ్జామ్ రాసి ఏఆర్ కానీ సివిల్ కానీ సెలెక్ట్ అయిన వారికి 9 నెలల ట్రైనింగ్ ఉంటుందని ఈ రేడియో ఫ్యాక్స్ మెసేజ్లో పేర్కొనడం జరిగింది. అదే విధంగా అయితే యూనిట్లలో అయితే మీరు 12th రోజు జనవరి 12th రోజు రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. అదే డిస్టిక్ హెడ్ క్వార్టర్లో అయితే 13th రోజు రిపోర్ట్ చేయాలని ఈ రేడియో ఫ్యాక్స్ మెసేజ్లో పేర్కొనడం జరిగింది. ఇది కేవలం ఇన్ సర్వీస్లో ఉన్నవారికి మాత్రమండి, కొత్తగా రిక్రూట్మెంట్ అయిన వారికి కాదండి. పాతగా ఇన్ సర్వీస్లో ఉన్నవారు మాత్రమే 9 మంత్స్ ట్రైనింగ్ ఉంటుందని ఈ ఫ్యాక్స్ మెసేజ్లో పేర్కొనడం జరిగింది. ఇంకా ఏమైనా సమాచారం ఉంటే ముందు వీడియోల రూపంలోకి మీ ముందుకు మరింత సమాచారాన్ని తేవడానికి ప్రయత్నిస్తుంటాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.